శుక్లాం భరదరం విష్ణుం శశివర్ధం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయ సర్వభిజ్ఞ ఉపశాంతయే ఓం శ్రీ గురుప్యో నమ నమస్తేనండి నేను మీ రామకృష్ణిహా యాస్ట్రోనియమలస్ని అందరూ ఎలా ఉన్నారు ఈ వీడియోలో నేను చెప్తున్న విషయం ఏంటంటే నేను చెప్తున్నటువంటి రాసులలో జన్మించినటువంటి వారు ఆకాశమే హద్దుగా పెట్టుకొని ఎన్నో వేల కోట్లు లక్షల కోట్లు సంపాదించినటువంటి వారు నేను చెప్తున్నటువంటి ఈ నాలుగు రాసులలో పుట్టినటువంటి వారేనండి సుమారుగా కొన్ని కొన్ని సందర్భాల్లో చూస్తుంటాం మన దగ్గరికి తప్పుగా అనుకోద్దేమో కానీ చాలామంది ఏం చేస్తుంటారంటే నార్మల్గానే వస్తున్నారండి జాతకస్తులు నార్మల్గానే మాకు ఏమీ లేదు ఏమీ నాకు జరగట్లేదు అని చెప్పేసి కొన్ని మాటలు చెప్తున్నారు డాక్టరు డాక్టరు ముందుకొచ్చి నీ బ్లడ్ రిపోర్ట్ తీసుకొచ్చి పెట్టినాక నాకు ఏ ప్రాబ్లం లేదని చెప్పగలుగుతారా ఏ ప్రాబ్లం లేదని మీరు చెప్పినా కూడా దీన్ని తెలుస్తుంది నీకు ప్రాబ్లం ఉంది కదా నీకు ఒళ్ళు నొప్పులు కాళ్ళ నొప్పులు మొగాల నొప్పులు కిడ్నీ ప్రాబ్లమ్స్ కిడ్నీ స్టోన్స్ ఏదైనా చూస్తే మాకు ఆ రిపోర్ట్ చూస్తే తెలుస్తుంది కదా ఆ రిపోర్ట్ నా చేతులు ఉంటే మీరు అబద్ధం చెప్తే ఎలా నడుస్తుంది నా దగ్గరకు వచ్చిన ఒక వ్యక్తి సుమారుగా తను రియల్ ఎస్టేట్ వ్యాపారంలో సుమారుగా ఒక వెయ్యి కోట్లు సంపాదించాడండి వెయ్యి కోట్లు ఇది ఏదో మీకు ఆశామాషగా అనిపించవచ్చు అనిపిస్తే అనిపించండి నా నేను చెప్పేది చెప్తున్నాను ఎందుకు చేస్తుంది ఎందుకు సార్ ఇలా చెప్తారు ఎన్ని వేల కోట్లు వందల కోట్లు ఎక్కడ నుండి వస్తాయి సార్ ఎలా సంపాదిస్తారా అని అనుకుంటారు కానీ నేను అలా నేను అలాగే అనుకున్నాను మీలాగానే అనుకున్నాను ఈ రోజులో వంద రూపాయలు రెండు వందల ఐదు వందలు వెయ్యి రూపాయలు సంపాదించాలంటే ఎంతో కష్టపడుతున్నారు పదివేలు పదిహేను వేలు ఇరవై వేలు శాలరీలకు చేస్తున్నారు మరి డెవలప్మెంట్ అనేది ఎలా వస్తుంది ఏంటి అనేది కూడా నేను కూడా ఒకప్పుడు అలా అనుకున్నాను కానీ మన దగ్గరకు వచ్చిన వాళ్ళ జాతకాలను పరిశీలించేస్తే ఆయన యొక్క జాతకంలో మనకు హస్తరేఖలలో అరచేతిలో ఉంది ధనరేఖ మీద ఉంది అది ధనరేఖ మీద అరచేతిలో ఉంది ఆయన చెప్పి అన్ని అబద్ధాలు చెప్తున్నాడు మళ్ళీ నేను చాలా విపరీతమైనటువంటి అప్పులో ఉన్నాను నేను కోట్లు నష్టపోయాను ఇది అని చేస్తే నేను చూశాను చూసి గవ్వలు వేసి చూశాను గవ్వలు వేసి చూసినప్పుడు ఎంత పర్టికులర్గా అన్ని సెట్ చేసి పెట్టుకున్న తర్వాత ఆయనతో మాట్లాడాను మాట్లాడిన తర్వాత లేదే మరి మీకు ఇట్లా జరగద్దే మీరు ఇప్పటి వరకు సుమారుగా మంచి పొజిషన్కు రావాలి కొన్ని కోట్ల రూపాయలు మీ హస్తగతం చేసుకోవాలి అసలు మీ జీవితం టోటల్ టర్న్ అయిపోవాలి జాతకం మరి అలాగే ఉంది మీకు ఎందుకు అలా జరుగుతుందో నాకు తెలియదు కానీ ఇక మరి చేసేది ఏం లేదు ఇప్పుడు మీకు ఏదైనా మనం డిస్టర్బ్ చేస్తే మళ్ళీ సమస్య వస్తుంది ఇది ఇలానే కంటిన్యూ కానివ్వండి ఈ పేరు మార్పు ఇట్లా ఏది అవసరం లేదు ఈ పేరు సంఖ్యాబలం పర్ఫెక్ట్గా ఉంది హండ్రెడ్ పర్సెంట్ ఉంది దీన్ని మార్చని అవసరం లేదు ఎందుకంటే నేను ఏదైతే సంఖ్యాబలంలో సెట్ చేయాలనుకున్నా అదే సంఖ్యాబలంలో ఉంది నీ పేరు బాగుంది నీకు హ్యాపీగా ఉంది అసలు ఇలా ఉండకూడదు మరి ఇది ఏంటో నాకు అర్థం కాలేదు కదా సరే నేను నేను ఒక నేమ్ కరెక్షన్ ఇస్తానని వేరే నేమ్ కరెక్షన్ చేసి ఇది చూడు ఇది నీకు ఇంకొక సంవత్సరం వెయిట్ చేసేయి ఇది ఒకవేళ అలాగే ఉంటే మాత్రం ఇది రాసుకో చెప్పి అప్పుడు అతను రివీల్ అయిపోయాడండి మీరు చెప్పింది మీరు అన్నది కూడా వందకు వంద శాతం నిజమే సార్ నేను ఏ సమస్య లేదు నాకు ఊరికేనే టైం పాస్కి వచ్చాను సార్ మీ దగ్గరికి టైం పాస్గా మీతో మాట్లాడుతున్నాను ఏంటంటే ఖాళీగా ఉన్నాను ఆ రోజు హాలిడే అవ్వడం వల్ల మీ ప్రోగ్రామ్ చూసి సడన్గా అపాయింట్మెంట్ కావాలంటే మాకు టూ డేస్ పడుతుంటే అంటే సరే అమ్మా అని చెప్పేసి అట్లా నేను క్యాన్సిల్ చేసుకోకుండా పర్సనల్ అపాయింట్మెంట్ తీసుకున్నానండి అని చెప్పేసి చెప్పాడు అయితే దీంట్లో ముఖ్యంగా నేను అతనికి చూసింది నేను చెప్పింది హండ్రెడ్ పర్సెంట్ నిజం అతను రియల్ ఎస్టేట్ వ్యాపారంలో సుమారుగా వంద కోట్ల పైబడి అంటే ఒక వెయ్యి కోట్లు సారీ వంద కోట్లు వెయ్యి కోట్ల పైబడి సంపాదించాడు ఇది ఎన్ని సంవత్సరాలలో సంపాదించారంటే ముప్పై సంవత్సరాలలో సంపాదించాడు అండి ఇప్పుడు ఒక పైసా సంపాదించావు సంపాదించి పక్కన వేశావు ఆ పైస డెవలప్ అవుతుంది ఇప్పుడు ముప్పై సంవత్సరాల క్రితం ఒక పది ఎకరాలు కొన్నటువంటి వారి జీవితం ఇప్పుడు ఆ పది ఎకరాలు ఎంతకపోతుంది అప్పటి నుండి ఆయనకు పికప్ బాగుంది అప్పటి నుండే అప్పటికి పికప్ బాగుంది ఉంది అట్లా సంపాదించుకుంటూ సంపాదించు సంపాదించుకుంటూ సుమారుగా ఒక వెయ్యి కోట్ల ప్రాపర్టీస్ సంపాదించుకున్నాను నేను అదే చెప్తానండి వీరికి అసలు తిరుగు ఉండదండి నేను చాలామందిని చూసిన ఇంత రేంజ్లో ఉన్నటువంటి వారు చాలామందిని చూశాను నేను నాకు ఎందుకంటే ఇలాంటి బిగ్ షార్ట్ లిస్ట్ ఉంది నా దగ్గర బిగ్ షార్ట్ లిస్ట్ అంటే వీళ్ళు అంటే లిస్ట్ అంటే వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ మాత్రమే ఉంది వారి పేరు మాత్రమే ఉంది వాళ్ళ అడ్రస్ నా దగ్గర లేవు ఎందుకంటే రేపు పొద్దున ఏదైనా సమస్యలు వస్తాయి ఎవరు పెట్టుకుంటారండి ఇప్పుడు ఇన్ని కోర్టు సంపాదించాలని నేను పబ్లిక్గా చెప్తున్నాను ఏదైనా ప్రాబ్లం వస్తే ఏమైనా ఐటీ శాఖతో ఏమైనా ఇబ్బందులు వస్తే వాళ్ళని ఇబ్బంది పెట్టింటే నేను ఏదైనా కూడా ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఓన్లీ డేట్ ఆఫ్ బర్త్ దానికి సంబంధించినటువంటి పేరే ఉంటారు నా దగ్గర వాళ్ళు నాకు తెలియదు ఇంకా అలా వాళ్ళని కాపాడాల్సిందే అలా చాలామంది ఒక లిస్ట్ ప్రిపేర్ చేసుకొని ఒక ఫార్మాట్లో పెట్టుకున్నాను నేను ఒక ప్రోగ్రామ్ ఫైల్ చేసి ఈ ధనవంతులంతా ఏ ఏ నక్షత్ర స్వభావంతో పుట్టారు ఏ కాంబినేషన్స్తో పుట్టారు వీళ్ళ లైఫ్ స్టైల్ ఇలా మారడానికి ఎలాంటి విషయాలు ఏ లగ్నంలో పుట్టారు ఏ తిథి ఏ వారం వర్జం ఏ శుభ గడియలు ఇవన్నీ ఎవ్రీథింగ్ ఉంటాయండి నా దగ్గర నుండి నేను పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసినటువంటి నాలుగు రాసుల పేర్లు చెప్తున్నానండి దాంట్లో మొట్టమొదటి రాశి మేషరాశి రెండవ రాశి కర్కాటక రాశి మూడవ రాశి మకర రాశి నాలుగవ రాశి తులారాశి ఈ నాలుగు రాశులలో పుట్టినటువంటి వారు చాలా 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 అదృష్టవంతులు అండి మీరు ఆకాశమే హత్తుగా వీళ్ళు ఎదిగి కోట్లను సంపాదిస్తారు నిజంగా చాలా చాలా అదృష్టవంతులు ఈ నాలుగు రాశులలో పుట్టినటువంటి వారు మీరు మట్టిని ముట్టినా కూడా బంగారమే అవుతుందండి దానిలో తిరుగులేని విషయం ఇది ఒకటి ఒక్కసారి మీ గురించి మీరు తెలుసుకునే ప్రయత్నం చేయండి ఏదో విధంగా మీరు బాగుపడతారండి ఖచ్చితంగా ఒక బార్పు అయితే జరుగుతుంది మనం చూసేటువంటి పద్ధతులు కూడా అన్ని పద్ధతుల ద్వారా చూస్తాను నేమాలజీ గ్రాఫాలజీ సిగ్నేచరాలజీ ప్రొనాలజీ ఇండియన్ వెస్ట్రన్ న్యూమరాలజీ ఇండియన్ వెస్ట్రన్ యాస్ట్రాలజీ ప్రశ్న శాస్త్రం హస్తరేఖలు గవ్వలు తాళపత్ర గ్రంథాలు ఇలా ప్రతి ఒక్క శాస్త్రం ద్వారా కూడా పరిశీలన చేస్తాను ఒకటి మీకు ఎలాంటి ప్రాబ్లం కూడా ఉండదండి నేను అదే పదే పదే చెప్తుంటాను జీవితంలో దేన్నైనా సాధించాలనుకుంటే ఖచ్చితంగా మీరు సాధించవచ్చు ఆ టైం అనేది కూడా మీకు తప్పకుండా కలుగుతుందండి ఎందుకంటే జీవితంలో మనం ఎంతో ఆశలు పడుతుంటాం అంటే ఆశగా జీవిస్తుంటాం ఇది కావాలి అది కావాలి ఇలా ఉండాలి అలా ఉండాలి అని చెప్పేసి ప్రతి బావనోడి కోరిక తప్పదు తప్పు లేదండి కానీ కొంతమంది ఆ ఆలోచన విధానాన్ని రుజువు చేసుకుంటారు ఏదైతే వాళ్ళు కళలుగా అంటున్నారో ఆ కళను నిజం చేసుకుంటారు కొంతమందికి నిజం చేసుకునే ఆవశ్యకత ఉండదు ఒకటి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేయాల్సింది ఏంటంటే మీ పేరులో ఉన్నటువంటి సంఖ్యా బలాన్ని మీరు తప్పకుండా సరి చేసుకోవాలి న్యూమరాలజీ ప్రకారం ఆస్ట్రాలజీ ప్రకారం ఈ న్యూమరాలజీ యాస్ట్రాలజీ అనేది కూడా ఒక విధంగా చెప్పాలంటే భార్యాభర్తల కలిసిపోవాలండి రెండు కలిసిపోయి ప్రయాణం కొనసాగించాలి దీంట్లో ఏ ఒక్కరి సపోర్ట్ లేకుండా కూడా చాలా ప్రాబ్లం వస్తుందండి ఇప్పుడు తల్లిదండ్రులు పిల్లలతో కుటుంబం అంతా చక్కగా ముందుకు వెళ్తుందండి దీంట్లో ఏ ఒక్కరు సపోర్ట్ పోయినా కూడా ఆ కుటుంబం అంధకారమే ఇప్పుడు తల్లి లేకున్నా ఇటు తండ్రి లేకున్నా ఇటు ప్రాబ్లమే ఇద్దరితో కలిసి ట్రావెల్ చేయాలి పిల్లలు లేదంటే ఎవరి సపోర్ట్ తగ్గినా కూడా ఆలనా పాలన చూసుకునే వాళ్ళు ఎవరు ఉండరండి రేపు ఏదైనా సమస్యలు వచ్చినా కూడా అందుకే నేను చెప్తుంటాను ఎప్పుడైనా కూడా గుర్తుపెట్టుకోండి మీ కన్న తల్లిదండ్రుల మాటలు వినండి ఈ ప్రేమ వివాహాల జోలికి వెళ్ళకండి ప్రేమ వివాహాల జోలికి ఎన్నటికీ వెళ్ళకండి దానివల్ల చాలా వరకు నష్టమే కానీ లాభం అయితే ఉండదండి ఎందుకంటే ఈ రోజులలో చూస్తుంటున్నాం మనం ప్రేమ వివాహాలు చేసుకున్న కొద్ది రోజులే కలిసి ఉంటున్నారు అనుకోండి తర్వాత ఇద్దరు గొడవలు పడి వెళ్ళిపోతే ఎవరికి వారైతే ఇటు నీకు సపోర్ట్ చేసేవాళ్ళు ఎవరు మళ్ళీ మీ తల్లిదండ్రులే ఆ తల్లిదండ్రుల సపోర్ట్ లేదనుకోండి ఇంకెక్కడికి వెళ్తారు మీరు అందుకే ప్రేమ తప్పు కాదు ప్రేమించుకోండి తప్పు లేదు కానీ తల్లిదండ్రులను వాళ్ళను ఒప్పించి వివాహం చేసుకునే బాధ్యత ప్రేమికులదే ఖచ్చితంగా చెప్తున్నాను అంటే మీరు ఆ విధంగా చేసి తల్లిదండ్రుల ఆశీస్సులు దీవెనలను పొందాలని కూడా నేను తెలియజేస్తున్నాను అదేవిధంగా మరి ఈ ధనవంతుల జాబితాలో చేరినటువంటి ఈ నాలుగు రాసులు మీరు మేషరాశిలో పుట్టారనుకోండి మీరు పుట్టినటువంటి బర్త్ నెంబరు డెస్ట్ నెంబరు మీరు రాసి నక్షత్ర లగ్నానికి మీ పేరు ఎంత సంఖ్యాబలంలో సెట్ అయిపోతుంది పర్సంటేజ్ థర్టీ పర్సెంటా ఫార్టీ పర్సెంటా ట్వంటీ పర్సెంట్లో ఉందా మరి ఎంత పర్సంటేజ్లో ఉంది దాన్ని పరిశోధన చేసుకోవాల్సిందే పరిశీలన చేసుకోవాల్సిందే అలా పరిశీలించుకుంటేనే మీకు డెవలప్మెంట్ అనేది వస్తుంది లేదంటే చాలా వరకు నష్టాలే జరుగుతాయి మరి కర్కాటక రాశిలో పుట్టిన మీరు మేషరాశిలో పుట్టినటువంటి వారు ఎవరైనా మకర రాశిలో పుట్టినా తులారాశిలో పుట్టిన ఈ నాలుగు రాశులలో పుట్టిన అదృష్టానికి దగ్గరలో ఉన్నారండి వీరు మరి ఇలాంటి అరుదైనటువంటి రాసులు ఈ రాసులలో పుట్టడం ఒక గొప్ప విషయం ఇలాంటి రాసులలో పుట్టినటువంటి వారు మీ పేరుని మంచి సంఖ్యాబలంలోకి మార్చుకోగలిగితే మీ జీవితం చక్కబడుతుందని కూడా నేను మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా కామెంట్ చేయండి సర్వే జన సుఖినవు బాంతు